ఉద్దారం సమస్య కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది. ఇన్ని దశాబ్దాలుగా మనకు సమస్య ఉన్నది. నేను వారిని అడిగింది ఒకటే, 2000 కోట్ల పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉండి మొత్తం క్యాబినెట్ మినిస్ట్రీని తీసుకెళ్ళిన 25 లక్షలు ఖర్చు అయ్యడానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. అలా ప్రతిసారి అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇక్కడ మన కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన సాగునీటికి మనం పని చేసే టైం ఎక్కడ ఉంటుంది? మన సాగునీటికి అవసరాలకు ఎలా తీరుస్తారు? ఇక్కడ మన రొయ్యల చెరువులు అసలే నీళ్లు లేక చేస్తూ ఉంటాయి మన ప్రాంతంలో. మళ్ళీ మీరు రొయ్యల చెరువు అనే ఒక పద్ధతి పాటు లేకుండా మళ్ళీ వాటిని డెవలప్ చేసి ఉన్న భూగర్భ జలాలు కూడా మీరు కాలుష్యం చెందితే అసలే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాం. దానితో మళ్ళీ మీరు రొయ్యల కాలుష్యం చేసి కూడా చెయ్యండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, పద్ధతి ఉంది, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మీరు ఇలా చేస్తే మాకు మేము ఎలా బతకాలి? అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా కొన్ని పార్టీలకైనా కొన్ని వర్గాలకైనా, అధికారం కొందరికైనా, డబ్బు కొందరికైనా, అభివృద్ధి కొందరికైనా, జనసేనది కాదు, జనసేన అభివృద్ధి అందరికీ కొందరికి కాదు. ఆ రోజులు పోయినాయి. యువత మేల్కొంటోంది, కడుపు నిండి ఉన్న యువత మీరు ఓట్లేయించుకుంటున్నారు. ఏదన్నా అడిగితే, ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చేటప్పుడే రకరకాల ప్రామిసులు చేశారు. దాదాపు 600 పైచిలకు ప్రామిసులు వాళ్ళ మేనిఫెస్టోలో నేను అడిగాను, సార్ ఇవన్నీ సాధ్యపడతాయా అన్నాను. మీరు చెప్పినవన్నీ మీరు నన్ను నమ్మండి, నేను చేస్తానన్నారు. నమ్మాను. నమ్మితే ఏమైంది? ఆ రోజున ఏమన్నారు? చేయలేదు. అది ఎలా చేయలేదని చెప్పుకోవాలి కదా, మనం అర్థం చేసుకోవాలి కదా. దాని పైకి వస్తున్నాం. ఆ రోజు నేను అడిగింది ఏంటంటే, సార్ ఇది ఎలా సాధ్యపడద్దు అంటే మీకెందుకు నాకు అనుభవం ఉంది, నేను చేస్తానన్నారు. సార్ నేను నమ్మాది. ప్రతిదానికి ఒక కారణం చెప్తారు. ముందుగా ఎందుకు నడిచాను? మీ అందరి మధ్యతో తోటి ఎందుకు నడిచాను? మీ అందరితో కలిసి ఎందుకు నడిచానంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ మీద నడిచాను. నాకు బాధ ఎక్కడ ఉంటుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నేను ఆ రోజున సెంట్రల్ హాల్లో ఉన్నాను, సెంట్రల్ హాల్ మెట్లకి మొక్కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళారు. నేనేమనుకున్నానంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించిన కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన ప్రామిసుల్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీనిని నెరవేరుస్తారు, ఈ ఆశల్ని హామీల్ని అని నేను త్రికరణ శుద్ధిగా నమ్మాను. ఎందుకంటే అంత మొక్కారు అంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తిని. అది కేవలం దండం పెట్టడం అంటే నేను మామూలు వ్యక్తిని కాదు, రాజ్యాంగానికి కట్టుబడి అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని. అక్కడ సెంట్రల్ హాల్లో ఏవైతే చెప్పారో, చట్టసభల్లో ఏం చెప్పారో నేను పాటించేవాడిని అని త్రికరణ శుద్ధిగా చేస్తారనుకున్నాను. ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఉండి, మనం 5 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు మనం ఎట్లా పోటీ చేయాలి పవన్ గారు మనందరం కలిసి అంటే నేను అలాగే నమ్మాను. ఒక 6 నెలలు అయిపోయింది, నేను ఒకసారి గుర్తు చేశాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు అడిగి ఏం చేస్తారండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే, చేసేస్తాం సార్, ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ రాలేదు కదా, ఇంకా మీకు తెలియదు కదా, మీకు పాలిటిక్స్ కొత్త కదా, మీ చిన్నపిల్లలు కదా, మీకు పాలిటిక్స్ మీకు తెలియదు, ఒక 6 నెలలు అవ్వండి చెప్తా ఉన్నారు. ఇంకో 3 నెలలు అయినాయి. అరే ఇప్పుడు ఏంటండి, ఫస్ట్ బడ్జెట్ రానే ఉన్నప్పుడు చెప్తాం, అసలు మజా చూపిస్తామని చెప్పారు. సరే చూపించాం. అలాగే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు చెయ్యి ముందు చెయ్యి చూపిస్తారు మనకి. అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడి ఒక జన సైనికుడిని చంపేస్తే కత్తితో పడి చంపేశారు. కారణాలు ఏంటో నాకు తెలీదు, రకరకాల కారణాలు చెప్తారు, కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు, జై జనసేన అని మాట చనిపోయి చెప్పాడు. ఇది నేను ఊహించుకున్న మాట కదా, అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పాను నాకు. అంటే మన మీద అంత నమ్మకం ఉంది. నేను రాజకీయాలకు వచ్చింది అన్ని పార్టీల్లాగా, అంతమంది నాయకుల్లాగా,
నేను గెలుస్తానా ఓటమి ఇన్ని నాకు తెలియదు కానీ నేనైతే మిమ్మల్ని మోసం అయితే చేయను, నిజాయితీగానే ఉంటా. ఎందుకంటే అందరూ మోసం చేసి రకరకాల మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరూ వంచారు, నేను వంచను. తప్పో మంచో చెడో నేను నిజాయితీగా మీకు చెప్తాను. తర్వాత మీరు నేను కొట్టండి తిట్టండి ఏదైనా చేయండి, కానీ నేను మీరు నిజాయితీగా మాట్లాడతాను సమస్యల మీద. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే మనకు అధికారం మీద ఆశలు, అధికారం మీద ఆశ ఎందుకు? వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు పెరగడానికి, అంతగానో మనకి సేవలు చేయడానికి కాదు. నిజంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్నది చేసి ఉంటే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఎంత వెనక పడి ఎందుకు ఉంటుంది? ఈ రోజుకి మనకి డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. మనకి మన ఇచ్చాపురంలో మన 5 మండలాల్లో కిడ్నీ సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి నేను సమస్యను అమెరికా దాకా తీసుకెళ్ళి మాట్లాడితే ఆ అమెరికన్ డాక్టర్ స్వయంగా వచ్చి మేము హెల్ప్ చేస్తాం, మాకు చాలా కదిలించింది మీరు హార్వర్డ్ స్పీచ్లో మీరు చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు చిన్నగా కదిలారు 2-3 హెల్త్ సెంటర్స్ పెట్టారు. కానీ నిజంగా చేయాల్సింది కనీసం చంద్రుడికి నూలు పగల ఇంత వాళ్ళు చేసింది. ప్రతి మండలంలో 1000 మంది బాధితులు ఉన్నప్పుడు ఫస్ట్ అది కిడ్నీ డిసీజ్ అని తెలియదు. ఇన్ని బాధల్లో ఉంటే ఈ ఇష్యూని తీసుకొచ్చిన మన జన సైనికుల్ని స్థానిక అధికార పక్షం అనుకోండి, వారికి ఏదైనా పేరు పెట్టండి, మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా కానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ, మేము ఊరుకునే వ్యక్తులం కాదు, సహించే వ్యక్తులం కాదు. మీ దయచేసి తెలుసుకోండి, మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, కానీ మేమే బతుకుతాం, మిమ్మల్ని అడగదొక్కుతాం అంటే ఉవ్వెత్తిన ఒక కెరటలో ఒక సునామీలా నడుస్తాం, ముంచేస్తాం. ఆ మాట మర్చిపోకండి. ఇక్కడ ఎవ్వరు మీరు దౌర్జన్యాలు చేస్తా భయపడతా ఉంటే చేతులు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ లాంటి అలాంటి వ్యక్తి కాదు, చేతులు కట్టుకొని కూర్చున్న వ్యక్తి కాదు, మా జన సైనికులు కూడా అలాంటి వ్యక్తులు కాదు. ఎదురు దాడి చేస్తాం, జాగ్రత్త. మీరు ఇష్టానికి మమ్మల్ని బెదిరించకండి, ఇష్టానికి మమ్మల్ని కేసులు పెట్టకండి. మేము ప్రజా సమస్యల కోసం వచ్చాం రాజకీయాల్లోకి. మీలాగా అధికారం అడ్డం పెట్టుకొని వంచన చేయడానికి, దోపిడీ చేయడానికి, సహజ వనరుల్ని ఇసుక మాఫియా పేరు పెట్టి దోపిడీ చేయడానికి జనసేన పార్టీ లేదు. ఈ రోజుకి 3 లక్షల మంది మత్స్యకార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. పొద్దున్న గంగమ్మ పూజకి వెళ్ళినప్పుడు అక్కడ అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు చెప్తున్నారు, మా పిల్లలకి సరైన వైద్యం లేదు, వైద్యం లేదు, మా బిడ్డలకి సరైన విద్య లేదు, మాకు సీజన్ లేకపోతే 2000 పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదేమి ఇవ్వట్లేదు. అలా ప్రతి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రామిసులు చేసింది. అన్ని ప్రామిస్ చేయడం తప్ప రైతు రుణమాఫీలతో సహా, మన తిరుపతిలో చెప్పా రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తామంటే ప్రమాణ స్వీకారం రోజున అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి నా పక్కనే ఉన్నారు, వసుంధరా రాజే గారు, శ్రీమతి, ఆవిడ అడిగారు ఈయన్ని ప్రామిస్ చేస్తున్నారు కదా ఎలా జరుగుతాయి, మీకు సాధ్యపడతాయని నన్ను అడిగారు. నేను నాకు తెలియదు అండి, నేను ఈ గవర్నమెంట్లో నేను భాగస్వామిని కాదు, నేను సపోర్ట్ చేశానంత నా సంబంధం లేదు, ఆయన అడగండి అని చెప్పాను. మరి ఆయన అడిగారనేది మనకు తెలీదు. ఈరోజున మాట్లాడితే ఏమంటారు మనల్ని? వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని తిట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టే, బీజేపీ నాయకులు తిట్టారే. మేము ఎవరి పక్షం, ముగ్గురు దేశం ఎవరి పక్షం అనుకో, మేము ప్రజాపక్షం, మేము ప్రజా పార్టీ. మనం టీడీపీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది, అది ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి అలా కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళన్న మాటలు, బాధ కలగదా మనకి?
కోపం రాదా మనకి? వస్తుంది. కానీ అని మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జనసైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేము ఇస్తాం మీరు తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. మీలాగా అధికారం అనేది ఒక వర్గానికో కొద్ది కుటుంబాలకు పరిమితం చేసే వ్యక్తులం కాదు. ఉదాహరణ పవన్ కళ్యాణ్ బంధువులు ఉన్నది, కిడ్నీ బాధితులందరూ. సమస్య మా శత్రువర్గానికి వచ్చిన మా మీద దాడి చేసిన వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తారు. జనసేన పార్టీ సంస్కారం అది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని నమ్ముతాం. పార్టీలు మాట్లాడుకునేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు ప్రత్యర్థులుగా ఉండొచ్చు, కానీ అభివృద్ధి ఫలాలు వచ్చేటప్పుడు మటుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.